తమ సమస్యలను పరిష్కరించాలంటూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సభ్యులు నిరసన తెలిపారు. కరోనా కష్టకాలంలో ఎంతో శ్రమపడ్డ తమకు ప్రభుత్వం నుండి అందించాల్సిన బెనిఫిట్స్ ను ఇప్పటివరకు అమలు చేయలేదని వారు అసహనం వ్యక్తం చేశారు. అదే విధంగా బకాయి పడ్డ కరోనా అలవెన్స్ ను తక్షణమే చెల్లించాలని ఆశాలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. రికార్డుల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తూ ఆశా కార్యకర్తలుగానే కొనసాగిస్తున్నారని అన్నారు. 45 ఏళ్లుగా పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ ని పర్మినెంట్ చేయకుండా వాలంటీర్లను పర్మినెంట్ చేస్తారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోవిడ్ తో మరణించిన ఆశా వర్కర్స్ కు 50 లక్షల బీమా వెంటనే కల్పించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మాకు వర్తింపజేయాలని కోరారు. ఆశా వర్కర్స్ ధర్నా నిర్వహిస్తున్నామండి. ప్రధానమైన కారణం కేంద్ర బడ్జెట్ లో ఆశా వర్కర్స్ కి అలాగే ఎన్హెచ్ఎం కి నిధులు పెంచాలి అన్నది మా ప్రధానమైన డిమాండ్ అండి. కరోనా మహమ్మారి కాలంలోనైనా నిధులు పెంచాలి. గడిచిన 6 సంవత్సరాల నుండి మెడికల్ ప్రధానమంత్రి గారు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పి కోరుతున్నాను.